వెల్కమ్ లోకల్ రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతీయవాదం అంశం తెరపైకి వచ్చింది ప్రాంతీయ అసమానతలపై అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు నిలదీస్తున్నారు ఒక్కొక్క నేత ఒక్కో నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఒకరు ఉత్తర తెలంగాణ అంటే మరొకరు దక్షిణ తెలంగాణ జపం చేస్తున్నారు తమను ఏకంగా మహారాష్ట్రలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఆ నేతల వ్యాఖ్యలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతీయ వాదం చెలరేగడం ఆసక్తికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే ఈ అసమానతలు పెరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్లో టాక్ ఉంది దీంతో తెలంగాణలో మళ్ళీ కొత్త ఉద్యమాలు ఏమైనా పుట్టుకొస్తాయా అనే ఆందోళన మొదలైంది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడమే ఈ ప్రాంతీయ అసమానతలకు కారణమైందని చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి మంత్రుల సెగ్మెంట్లకే నిధులు కేటాయించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్ష నేతలకు చెందిన నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చాలని అందుకు అన్ని విషయాల్లో కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సహకరిస్తున్నారని బహిరంగే పలువురు విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇలాంటి విమర్శలే ఉన్నాయి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లకు తప్ప ఇతర సెగ్మెంట్లకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది లేదు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలోనే వెళ్తుంది ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఉత్తర తెలంగాణ నినాదాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎత్తుకున్నారు దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు తమ ప్రాంతానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అందుకే మహారాష్ట్రలో కలిపేయాలని సిపూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు అభివృద్ధి పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాలని పైడి రాకేష్ రెడ్డి ఘాటుగా స్పందించారు తాను మొదటిసారి ఎమ్మెల్యే వచ్చానని ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నానని అన్నారు రాష్ట్రంలో తాను ప్రాంతానికి కూడా వాటా ఉందని రాష్ట్ర అప్పుల్లో కూడా తన వాటా ఉందని వ్యాఖ్యానించారు తమ సెగ్మెంట్లకు వెళ్ళి చూస్తే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి బడ్జెట్ కేటాంపులో తమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందని తీవ్ర వివక్ష కనిపించిందని మండిపడ్డారు తమ జీవన ప్రమాణాలు మెరుగవాలంటే నిధులు పెంచి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ సర్కారులో రైతు బంధు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలు కావడంతో తెలంగాణ బార్డర్కు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలకు తెలంగాణలో కలపాలని డిమాండ్లు వచ్చాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారి తెలంగాణకు చెందిన గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని రాష్ట్ర పరిస్థితి దాపురించిందనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదేళ్లుగా దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని తన గళాన్ని అసెంబ్లీలో వినిపించారు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న తమ పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు వికారాబాద్ జిల్లా కోకాపేటకు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది కోకాపేటకు ఒక ఎకరం వంద కోట్లు ఉంటే వికారాబాద్ తలసరి ఆదాయం లక్ష ఎనభై వేలు అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మొత్తంగా నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా ఒత్తిడి పెంచుతున్నారు శాసనసభ్యుల నుంచి ఎదురవుతున్న విమర్శలకు చెక్కు పెట్టినందుకైనా ప్రభుత్వం ఆయా సెగ్మెంట్లకు నిధులు కేటాయించి ప్రాంతీయ అసమానతలకు చెక్ పడుతుందా లేదా అనేది వేచి చూడాలి ఇది ఇప్పుడున్న అప్డేట్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉన్నాడై పూరా లోకల్